నమస్తే అండి. ఈరోజు నేను పల్లి తోటి చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అంటే మన పీనట్ చట్నీ అండి. దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, అసలు దాదాపు ఏ టిఫిన్ లో కన్నా కూడా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవి ఫస్ట్ ఇలా 2 కప్స్ శనగకాయలు తీసుకొని, అంటే మన పల్లి పప్పులు 1-2 కప్స్ అండి. ఇవి బాగా దూరంగా వేయించుకోవాలి డ్రై రోస్ట్ అంటే. ఇప్పుడు ఇవి కూల్ చేద్దాము. నేను అరౌండ్ 15-16 మిరపకాయలు తీసుకున్నానండి, మీ కారాన్ని బట్టి తీసుకోండి. కొబ్బరి 3 టేబుల్ స్పూన్స్ అండి ఇది. అలాగే ఉప్పు మీ రుచికి తగ్గంత తీసుకోండి. ఇప్పుడు మన పల్లి పప్పులన్నీ కూడా చల్లారయ్యి అన్నీ కలిసి గ్రైండ్ చేద్దాము. ఉప్పు, కొబ్బరి, మన గ్రీన్ చిల్లీస్. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నానండి. పర్ఫెక్ట్ గా అయింది. సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాము. పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కొంచెం కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర తాళింపేద్దాం. చిటపట అన్నాక మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, అలాగే రెడ్ చిల్లీస్ వేసేద్దాము. ఇప్పుడు ఆఫ్ చేసేసి కొత్తిమీర తోటి గార్నిష్ చేసేస్తే అయిపోతుంది. తాలింపంతా చట్నీలో వేసేసుకుందాము. చూసారు కదా మన వెరీ వెరీ టేస్టీ, అలాగే వెరీ హెల్దీ పీనట్ అంటే మన పల్లి పప్పుల చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, ఈవెన్ అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. బాయ్.